హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి హడావుడి స్టార్ట్ అయ్యింది డిసెంబర్ ఒకటిన నోటిఫికేషన్ వచ్చింది షార్ట్ నోటిఫికేషన్ డిసెంబర్ ఇరవై మూడున అంటే ఇంకొక వారం రోజుల్లో పూర్తి స్థాయి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా వస్తుంది ఆల్రెడీ మనకు టీఎస్పిఎస్సి మెన్షన్ చేయడం జరిగింది ఏప్రిల్ ఆరు మేలో ఎగ్జామ్ జరగబోతుంది అయితే మేలోనే ఎగ్జామ్ ఉండే అవకాశము నైంటీ నైన్ అయితే ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో మూడు లేదా నాలుగు నెలలు మనకు గరిష్టంగా ఉంది ఓకే అంటే ఖచ్చితంగా ఎఫెక్టివ్గా చదివే రోజులు ఫోర్ మంత్స్ ఉంది డిసెంబర్లో ఆల్రెడీ పదిహేను రోజులు గడిచిపోయింది అదేవిధంగా మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఫుల్ ఉంటుంది అంటే పూర్తి స్థాయిలో ఉంటుంది ఏప్రిల్ చివరిలో కనుక ఒకవేళ ఎగ్జామ్ పెడితే ఏప్రిల్లో ఒక పదిహేను ఇరవై రోజులు సో మొత్తంగా చూసినట్లయితే నాలుగు నెలలు అంటే వన్ ట్వంటీ డేస్ నూట ఇరవై రోజులు అనేది పర్ఫెక్ట్ గా మనకు దొరుకుతుంది ఆ పైన మనకు నూట ముప్పై దొరుకుతుందా నూట నలభై నూట యాభై అనేది ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయితే దాన్ని బట్టి మనకు ఉంటుంది అయితే ఇప్పుడు మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాల్సింది వన్ డేస్ మీ చేతిలో ఉంది ఈ వన్ ట్వంటీ డేస్ని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు ఏ విధంగా ప్రిపేర్ అవుతారు ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవుతారు ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతారు ఎంత మంచి బుక్స్ చదువుతారు ఎంత మంచి మెంటర్ తీసుకుంటారు ఎలాంటి గైడెన్స్ తీసుకుంటారు ఇవన్నిటిని ఈ ఆల్ ఫ్యాక్టర్స్ ఇవన్నిటి మీద ఆధారపడి మీ సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ముఖ్యంగా గ్రూప్ ఫోర్ అనగానే ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ మెంబర్స్ కొత్త వాళ్ళే ఉన్నారు కొత్తగానంటే ఈ ఫైవ్ సిక్స్ మంత్స్లో ప్రిపరేషన్కి వచ్చిన వాళ్ళు లేదంటే నోటిఫికేషన్ రాగానే ప్రిపరేషన్లో దిగిన వాళ్ళు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఉన్నారు గతంలో ఏ జాబ్ రాకుండా మిస్ అయిపోయి దగ్గరకు వచ్చిన వాళ్ళు అదేవిధంగా కొన్ని జేపీఎస్ లాంటి ఉద్యోగాలు నచ్చక ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఫైవ్ టు టెన్ పర్సెంటేజ్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు ఒకవైపు తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది చరిత్రలో ఆంధ్రలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎప్పుడు రానటువంటి నోటిఫికేషన్ ఈ స్థాయిలో ఇవన్నిటి నేపథ్యంలో నాకు రెగ్యులర్గా అంటే గత పది రోజులుగా పదిహేను రోజులుగా వస్తున్నటువంటి మెయిల్స్ కాల్స్ మెసేజెస్ ఏంటంటే ప్రిపరేషన్ ప్లాన్ చెప్పండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ముఖ్యంగా నాకు ఆరు నుంచి ఎనిమిది గంటలు మాత్రమే స్పెండ్ చేస్తా నేను ప్రైవేట్ ఉద్యోగిని నేను చిన్న ఉద్యోగిని లేదంటే నేను గృహిణి హౌస్ వైఫ్ని ఇంట్లో బాధ్యతలు చూసుకుంటూ నాకు ఫైవ్ సిక్స్ అవర్స్ దొరకడమే కష్టము అలాంటి సిచ్యువేషన్లో చదువుతున్నా అని చెప్పేసి చాలా మంది నాకు మెయిల్స్ క్వశ్చన్స్ చేయడం జరిగింది ఇప్పటికే మన టార్గెట్ థౌజండ్ ప్రోగ్రామ్ తీసుకొని ఫాలో అవుతూ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా కాకుండా చాలా మంది కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ ఓకే సో వీటన్నిటిని బేస్ చేసుకొని మీకు ఒక అద్భుతమైన వీడియో అయితే అందిస్తున్నా ఇది పూర్తిగా చూడండి మీ లైఫ్ టర్న్ చేసే వీడియో కొన్ని వీడియోస్కి మాత్రమే ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటాను సో వీడియో లెంత్ ఎక్కువ ఉన్నా కూడా మీరు మొత్తం చూడండి ఎందుకంటే ఓపిక లేకపోతే దేనికి పనికిరాదు పనికిరారు ఓకే సో ఫ్రెండ్స్ మొత్తం చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు కావాల్సినటువంటి కంటెంట్ మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు ఇక టాపిక్ లోకి వెళ్దాము డైరెక్ట్ గా సో ఫ్రెండ్స్ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ ప్లాన్ టిఎస్పీఎస్సి గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ ప్లాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఫోర్ మంత్స్కి ఎలా చదవాలో నేను ప్రిపరేషన్ ప్లాన్ ఇస్తాను అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పడం మర్చిపోయినా ఈ టార్గెట్ థౌసండ్ జనరల్ స్టడీస్ కోచింగ్ ఉంది కదా కోర్సు ఈ కోర్సు పైన ఈ రోజు రేపు డిస్కౌంట్ ఉంటుంది యాక్చువల్లీ నాకు వారం రోజులుగా డిసెంబర్ టెన్త్ తర్వాత నుంచి రెగ్యులర్గా మెయిల్స్ వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి సార్ ప్లీజ్ ఆఫర్ అయితే ఎక్స్టెండ్ చేయండి ఆఫర్ పెట్టండి అని చెప్పేసి వాటన్నిటిని కన్సిడర్ చేసి కేవలం స్టూడెంట్స్కి యూజ్ చేయాలి వాళ్ళు అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ బేసిడ్గా టూ డేస్ అయితే ఇస్తున్నా ఈ రోజు రేపు రెండు రోజులు ఈ ఆఫర్ ఉంటుంది డైరెక్ట్గా కోర్సు మీద క్లిక్ చేసే ఆఫర్ రాదు కోర్సు మీద క్లిక్ చేసిన తర్వాత మీరు పర్చేస్ చేసే ముందే అవైలబుల్ ఆఫర్స్ అనే దాంట్లో కూపన్ కోడ్ కనిపిస్తుంది ఆ కూపన్ కోడ్ పైన క్లిక్ చేస్తేనే ప్రైస్ రెడ్యూస్ అవుతుంది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్కి మళ్ళీ కోర్స్ అయితే అందుబాటులోకి వచ్చింది గ్రూప్ ఫోర్ పేపర్ వన్ మొత్తం ఉంటుంది పేపర్ టూలో రీజనింగ్ ఉంటుంది ఇది యాక్చువల్లీ అన్ని ఎగ్జామ్స్కి పనికి వచ్చే జనరల్ స్టడీస్ ప్రోగ్రామ్ కాబట్టి గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా యూజ్ అయ్యే అవకాశం ఉంది కావాలనుకున్న వాళ్ళు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ లింక్ డౌన్లోడ్ డౌన్ చేంకు డిస్క్రిప్షన్లో ఇస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్లోకి వెళ్ళి మీరు కోర్స్ అయితే పర్చేజ్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ఓకే ఇక టాపిక్లోకి వస్తే గ్రూప్ ఫోర్ ప్రిపరేషన్ ప్లాన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మన టార్గెట్ వచ్చేసి టూ హండ్రెడ్ ప్లస్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ రెండు పేపర్లలో టూ హండ్రెడ్ ప్లస్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ జనరల్గా చాలామంది మూడు వందలు బై మూడు వందలు నూట యాభై బై నూట యాభై ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఇట్లా పెడుతుంటారు బట్ నేను ఎందుకు త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ అని చెప్పట్లేదు అని అంటే మనకు గోల్ అనేది టూ హండ్రెడ్ అనుకోండి ఎలాంటి కేటగిరీ వాళ్ళైనా ఏ జిల్లా అయినా ఎన్ని తక్కువ పోస్టులు ఉన్నా కూడా టాప్ మెరిట్తోన మీకు జాబ్ అయితే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో పదిహేను వందల జాబ్స్ ఉన్నాయి అందులో వెయ్యి మాత్రమే జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి అలాంటి ఎగ్జామ్లో నేను సాధించినటువంటి మార్కులు రెండు వందల ఒకటి టూ జీరో వన్ పాయింట్ జీరో త్రీ నైన్ ఓకే టూ జీరో వన్ పాయింట్ జీరో త్రీ నైన్ అంటే రెండు వందల మార్కులకు కాస్త ఎక్కువ ఒక్క మార్క్ ఎక్కువ వచ్చింది నాకు అయినా కూడా రాష్ట్ర స్థాయిలోనే డెబ్బై రెండవ ర్యాంక్ వచ్చింది ఓకే రెండు లక్షల డెబ్బై రెండు వేల మంది మెరిట్ లిస్ట్లో ఉంటే ఆ మెరిట్ లిస్ట్లో డెబ్బై రెండో ర్యాంకు నాది నాకు వచ్చిన మార్కులు రెండు వందల ఒకటి అంటే తొంభై తొమ్మిది మార్కులు నేను ఇంకా చేయలేకపోయినా అంటే నైంటీ నైన్ క్వశ్చన్స్ నేను తప్పు చేసినా కూడా స్టేట్లోనే సెవెంటీ టూ ర్యాంకులో ఉన్నా ఉమ్మడి మహబూబ్ నగర్లో ఆరో ర్యాంక్లో ఉన్న బీసీఏ కేటగిరీలో స్టేట్లోనే టూ సెకండ్ పొజిషన్లో ఉన్నా ఎందుకనంటే మన టార్గెట్ అనేది ఉద్యోగం కోసం ఉండాలి అంతేకాని మొత్తం మూడు వందలకు మూడు వందలు అని ఆలోచించి ఏది చదవకుండా ఉండి మొత్తానికి మోసపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ టూ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ అని పెట్టినా టూ హండ్రెడ్ ప్లస్ బై అంతే కానీ త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వస్తాయని చెప్పేసి ఫేక్ స్టేట్మెంట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు అలా త్రీ హండ్రెడ్కి త్రీ హండ్రెడ్ వచ్చే పేపర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే ఏపీ విభజన కాకముందుకున్నటువంటి క్వశ్చన్ పేపర్లో ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు స్ట్రాటజీ చేంజ్ అయింది అందుకే టూ హండ్రెడ్ ప్లస్ బై త్రీ హండ్రెడ్ అని చెప్పేసి నేను ఇట్లా అంటే ఈ ఈ ప్యాటర్న్లో వస్తున్నా ఓకే దీనికి సంబంధించి డైలీ ప్రతిరోజు మీరు ప్రతిరోజు కూడా మినిమం కనీసము ఆరు గంటలు కనీసం ఆరు గంటలు రెండే గంటలు చదువుతా ఒకటే గంట చదువుతా అంటే సిలబస్ కంప్లీట్ కాదు ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది ఓకే మనకు ఒక డేట్ ఎగ్జాక్ట్ డేట్ తెలియకపోయినా మంత్ అయితే ఐడియా ఉంది ఏప్రిల్ ఎండింగ్లో కానీ మేలో కానీ ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పేసి సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే డైలీ రెండు గంటలే చదువుతా మూడు గంటలే చదువుతా అంటే కుదరదు కనీసం ఆరు గంటలు ఈ నాలుగు నెలలు ఎలాగైనా సరే ఆరు గంటలు కనీసం మినిమం సంపాదించుకోండి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఓకే ఇక మాక్సిమం అనేది ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ అంటే మీరు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అంటే మీకు ఎలాంటి ఇతర బాధ్యతలు లేవు ఇతర ఉద్యోగాలు లేవు ఏం లేవు ఓన్లీ ప్రిపరేషన్కి డెడికేషన్ డెడికేట్ అయి ఉన్నారని అనుకుంటే సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ కూడా యూ కెన్ స్పెండ్ ఓకే బట్ నేను ఎక్కువగా లీస్ట్ కండిషన్లో అంటే వరస్ట్ కండిషన్లో కూడా మంచి రిజల్ట్స్ ఎట్లా తేవాలో అనే దాంట్లో భాగంగా చెప్తుంటా కాబట్టి సో మినిమం సిక్స్ అవర్స్ అంతేకాని నాకు సిక్స్ అవర్స్ చెప్పిన కదా అని చెప్పేసి నీకు పది గంటలు ఉన్న యూజ్ చేసుకోవద్దు అని కాదు సిక్స్ అవర్స్ మినిమమ్ ఇఫ్ యూ గెట్ ఎక్స్ట్రా టైం యూ కెన్ యూటిలైజ్ ఓకే యూజ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఈ ఆరు గంటలను ఎట్లా డివైడ్ చేసుకొని ఎట్లా చదవాలి పేపర్ వన్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి పేపర్ టూ ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చూద్దాము పేపర్ వన్కి మీరు ఏం చేయండి అంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లు ఎక్కువ ఉంటాయి పదకొండు రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఓకే పదకొండు రకాల కంటెంట్స్ మనకి ఇచ్చారు ఇక్కడ చూడండి కరెంట్ అఫైర్స్ ఉంది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది జనరల్ స్టడీస్ ఉంది ఈ పక్కన ఇచ్చిన రెడ్ కలర్లో వచ్చిన మార్కులు కాదు వేటేజ్ మార్కులు కాదు వాటి విషయం ఏంటో నేను తర్వాత చెప్తా సో మార్కులు అనుకున్నారు మార్కులు కాదు సో కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ స్టడీస్ సారీ జనరల్ సైన్స్ ఇది జనరల్ సైన్స్ ఇన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూమెంట్ తెలంగాణ చరిత్ర మరియు ఉద్యమము సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ లిటరేచర్ అదేవిధంగా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఇన్ని ఉన్నాయి ఇన్ని ఉన్నాయి సో వీటన్నిటిని చదవాలి కాబట్టి మీరు కనుక కనీసం సిక్స్ అవర్స్ చదువుతా అనుకుంటే అప్పుడు ఫోర్ అవర్స్ ఓకే సో ఫోర్ అవర్స్ మొత్తం కూడా పేపర్ వన్కి ఇచ్చేయండి టోటలీ గివ్ టు పేపర్ వన్ పేపర్ వన్కి డెడికేట్ చేయండి మిగిలిన రెండు గంటలు పేపర్ టూకి ఇవ్వండి పేపర్ టూ అనేది ఇక్కడ మెంటల్ ఎబిలిటీ లాజికల్ రీజనింగ్ కాంప్రహెన్షన్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ న్యూమరికల్ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంది ఓకే రీజనింగ్ ఇంగ్లీషు అర్థమెటిక్ అని చెప్పేసి అనొచ్చు ఇక్కడ ఇంగ్లీష్లో గ్రామర్ ఇవ్వరు గ్రామర్ ఇవ్వరు అంటే టెన్సెస్ కావచ్చు లేదంటే ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇండైరెక్ట్ డైరెక్ట్ స్పీచ్ ప్యాసివ్ యాక్టివ్ వాయిస్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవి ఇవ్వరు ఓకే మనకిచ్చేది రీడింగ్ కాంప్రహెన్షన్ ఇస్తారు ప్యాసేజెస్ ఇచ్చి వాటి నుంచి ఆన్సర్స్ తెలుసుకొని ఆ ప్యాసేజ్ని అండర్స్టాండ్ చేసుకొని కింద వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి ఇది ఒక ప్యాటర్న్ సెకండ్ వచ్చేసి రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నారు రీ అరేంజ్మెంట్ అంటే రెండు సారీ ఆ నాలుగు లేదా ఐదు లేదా ఆరు ఎన్నైనా సెంటెన్సెస్ ఇవ్వచ్చు ఏబిసిడిఈ ఇట్లా లేదంటే పీక్యూఆర్ఎస్ ఇట్లా ఇట్లా కోర్స్ ఇచ్చి సో జంబులింగ్ చేసి ఇస్తారు అవి అండర్స్టాండ్ చేసుకొని సెంటెన్స్ మనం అర్థం చేసుకోగలిగితే వాటి మీనింగ్ తెలిస్తే వాటిని సరైన క్రమంలో అంటే ఆ ప్యాసేజ్ లాగా అంటే కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేసి కింద ఆప్షన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఈ రెండే ఉంటాయి ఈ రెండింటికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఒక స్పెషల్ వీడియో చేసి మీకు చెప్తా ఓకే మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు ఇది ఇంగ్లీష్ నెక్స్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అందుకే మీరు ఏం చేయండి అంటే డైలీ టూ అవర్స్ ఇవ్వండి వీటికి ఇప్పటి నుంచి డైలీ టూ అవర్స్ ఒకవేళ మరీ పూర్ణ బేసిక్స్ అయితే లేవు మ్యాథ్స్ రీజనింగ్ అసలే చేయలేను అనుకుంటే మీరు ఇంకొకటి వన్ అవర్ ఎక్స్ట్రా పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే సో అంతే కానీ సో మీరు ఇక్కడ మ్యాథ్స్ రాదు రీజనింగ్ రాదు సెకండ్ పేపర్ టోటల్ పక్కన పెట్టి నేను జాబ్ సాధిస్తా అంటే పాజిబుల్ కాదు ఫస్ట్ పేపర్ టోటల్గా పక్కన పక్కన పెట్టి సాధిస్తా అంటే అవ్వదు ఒక పేపర్లో బలంగా ఉండి ఒక పేపర్లో కనీసం చేయగలిగితే అప్పుడు జాబ్ వస్తుంది ఓకే అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పేపర్ వన్ దీనికి సంబంధించినటువంటి ఫోర్ అవర్స్ని ఎట్లా డివైడ్ చేసుకోవాలంటే రెండు స్లాట్గా డివైడ్ చేసుకోవాలి టూ స్లాట్స్ రెండు స్లాట్స్ రెండు భాగాలు ఫోర్ అవర్స్ని రెండు భాగాలు ఓకే ఈ రెండు భాగాలు కూడా రెండు రకాల వ్యక్తులు ఉన్నారు మన టార్గెట్ థౌజండ్ కోర్సు తీసుకొని ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేదంటే తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు అంటే నెక్స్ట్ తీసుకోబోయే వాళ్ళు వీళ్ళంతా ఒక కేటగిరీ టార్గెట్ థౌజండ్కి ఎలాంటి సంబంధం లేకుండా సొంత ప్రిపరేషన్ కానీ వేరే కోచింగ్ కానీ ఇతర ప్రిపరేషన్ మెథడ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ రెండు రకాలుగా ఉన్నారు ఇందులో టార్గెట్ థౌజండ్ తీసుకున్న వాళ్ళైతే మీరు ఏం చేయంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ ఫిఫ్టీన్ ఈ ప్యాటర్న్లో చేసుకున్న ఒక స్లాట్ ఓకే నలభై ఐదు ముప్పై ముప్పై పదిహేను అంటే మొత్తం రెండు గంటలు ఓకే వన్ ట్వంటీ మినిట్స్ టూ అవర్స్ రెండు గంటలు ఇది టార్గెట్ థౌజండ్కు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఒక షిఫ్ట్ని అంటే ఒక స్లాట్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్లస్ థర్టీ మినిట్స్ ప్లస్ థర్టీ మినిట్స్ ప్లస్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఒక క్లాస్ నేను పెట్టే క్లాస్ ప్రజెంట్గా ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ అవుతున్నాయి కదా ఆ క్లాస్ చదవండి ఓకే ఆ క్లాస్ వినండి ఆ స్లాట్లో ఆ క్లాస్ వినండి మొత్తం కూడా వినడానికే అయిపోతుంది ఆ క్లాస్ మొత్తం కూడా నేను చెప్పింది నీట్గా వినండి ఓకే ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెకండ్ స్లాట్ ఏం చేస్తారంటే థర్టీ మినిట్స్ నేను ఇచ్చే నోట్స్ అంటే పీడిఎఫ్స్ ఉంటాయి కదా రిలేటెడ్ టాపిక్ అంటే ఈరోజు కనుక ఏదైనా టాపిక్ చెప్పారనుకోండి సో మోడర్న్ హిస్టరీ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కర్ణాటక యుద్ధాలు చెప్పారనుకోండి ఆ కర్ణాటక యుద్ధాల యొక్క నోట్స్ క్లియర్గా చదవండి ఈ ముప్పై నిమిషాల్లో ఒకవేళ మీరు పదిహేను నిమిషాల్లోనే కనుక నోట్స్ కంప్లీట్ చేసినట్లయితే మళ్ళీ ఇంకోసారి చదవండి అంతేకాని అయిపోయింది ఒక్కసారి చదివి మిగతా టైంని వేస్ట్ చేయద్దు మీ టైం మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి ఓకే అది నెక్స్ట్ నెక్స్ట్ థర్టీ మినిట్స్ మీరు ఏం చేస్తారంటే ముందు రోజు అంటే ఈరోజు ఈ క్లాస్ చెప్పిన ముందు రోజు ఏదో చెప్పింటా అంటే ఎస్టడే నిన్నటి క్లాస్ని మళ్ళీ ఒకసారి వినండి కొంచెం స్పీడ్ పెంచుకొని అక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది మనకు వీడియోస్లో స్పీడ్ పెంచుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వినేది థర్టీ మినిట్స్లోనే వినే ప్రయత్నం చేయండి వన్ పాయింట్ టూ వన్ పాయింట్ ఫైవ్ పెట్టుకొని కొంత స్పీడ్గా క్లాస్ని మళ్ళీ ఒకసారి వినండి దీనివల్ల నేను ఏం చెప్తున్నాను అనేది మీ మైండ్లో కరెక్ట్గా కూర్చుంటుంది తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఫిఫ్టీన్ మినిట్స్లో అదే నోట్స్ని ప్రీవియస్ డే ప్రీవియస్ డే క్లాస్ వింటారు కదా ఆ నోట్స్ని మళ్ళీ ఒకసారి చదవండి ఫాస్ట్గా ఇలా ప్రతిరోజు చేస్తారు ఆ స్లాట్ని రేపు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే రేపు చెప్పే క్లాస్ని ఫార్టీ ఫైవ్ మినిట్స్ వింటారు రేపు చెప్పే నోట్స్ని థర్టీ మినిట్స్ చదువుతారు ఈరోజు చెప్పిన దాన్ని థర్టీ మినిట్స్ క్లాస్ వింటారు ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ నోట్స్ అంటే ఈరోజు చెప్పిన నోట్స్ చదువు చదువుతారు అంటే మీరు ఏం చేస్తుంటారంటే ప్రతిరోజు కూడా ఆ రోజుది ముందు రోజుది ఆ రోజుది చదువుకొని ముందు రోజు రివిజన్ చేసుకుంటూ పోతారు ఎందుకు ఈ కాన్సెప్ట్ పెట్టినంటే వన్స్ మనకు ఏప్రిల్ వచ్చింది అనుకోండి ఎగ్జామ్ ముందు నెల రోజులు మనకు ఏం చదవాలో అర్థం కాదు ఎలా చదవాలో అర్థం కాదు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే ఆల్రెడీ ఇప్పటికే మంది టెన్షన్ పడుతున్నారు యాక్చువల్గా టెన్షన్ అవసరం లేదు ఎగ్జామ్ రేపన్న కూడా ప్రశాంతంగా ఉండాలి టెన్షనే అవసరం లేదు టెన్షన్ వల్ల ఒక మార్కు పెరిగేది లేదు పోయేది లేదు ఓకే సో ఇంకా పోతుంది యాక్చువల్గా ఇంకా మార్క్స్ పోయే ఛాన్స్ ఉంటుంది తప్ప పెరిగే అవకాశం అయితే లేదు నో టెన్షన్ నో ఫియర్ వస్తే వస్తుంది పోతే పోతుంది ఆర్ డై రావాలంటే ఖచ్చితంగా బాగా పోరాడాలి కరెక్ట్ వర్క్ చేయాలి అంతే ఇది ఒకటి ఫిక్స్ అయ్యి ప్రిపేర్ అవ్వండి ఓకే ఇది స్లాట్ వన్ స్లాట్ టూ కూడా నెక్స్ట్ టూ అవర్స్ కూడా ఇంకో ఇంకోటి అందులో మీరు ఏం చేస్తారంటే ఇంకో సబ్జెక్ట్ నేను రెండు సబ్జెక్ట్స్ చెప్తున్నా కదా ఇంకో సబ్జెక్టు ఆ సబ్జెక్టుని మీరు ఏం చేస్తారంటే సేమ్ ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫిఫ్టీ నియమితంలో ప్రిపేర్ అవ్వండి టార్గెట్ థౌజండ్ సంబంధించినటువంటి వాళ్ళు ఓకే నెక్స్ట్ ఈ రీజనింగ్ అర్థమెటిక్ ఇంగ్లీష్ ఉండే పేపర్ టూ ఉంది కదా ఇది వచ్చేసి మీరు ఇప్పుడు అర్థమెటిక్ స్టార్ట్ చేయండి అర్థమెటిక్ స్టార్ట్ చేస్తే నేను రీజనింగ్ స్టార్ట్ చేసే వరకు మీరు అర్థమేటిక్ కంప్లీట్ చేసుకుంటారు ఇంగ్లీష్ కంప్లీట్ చేసుకుంటారు నేను రీజనింగ్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు టార్గెట్ థౌసండ్ కోర్స్ తీసుకున్న వాళ్ళు ఇదేం చేస్తారంటే సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఈ విధంగా చేసుకోండి ఓకే సిక్స్టీ అని అంటే ఈరోజు అంటే ఈరోజు సిక్స్టీ మినిట్స్ అంటే గంట సేపు ఏదైనా ఒక చాప్టర్ని అర్థమేటిక్ కావచ్చు రీజనింగ్ కావచ్చు ఇంగ్లీష్ కానీ ప్రాక్టీస్ చేస్తారు నెక్స్ట్ డే ఏం చేస్తారంటే ఫార్టీ మినిట్స్ చేస్తారు దాన్నే ఆ నెక్స్ట్ డే ట్వంటీ మినిట్స్ చేస్తారు ప్రాక్టీస్ ఓకే త్రీ డేస్ ఇది ఈరోజు రేపు ఎల్లుండి లేదంటే ఈరోజు చదివి నిన్నడిది మొన్నడిది రివిజన్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ అంటే మనకు ఎప్పటిదప్పుడే రివిజన్ అయిపోతుంది ఈ కాన్సెప్ట్లో మీరు ముందుకు వెళ్తారు ఇది టార్గెట్ థౌజండ్ వాళ్ళు ఇక టార్గెట్ థౌజండ్తో సంబంధం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జనరల్ స్టడీస్కి వచ్చేసి సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సేమ్ దీనిలాగానే సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఇక్కడ రెండు షిఫ్ట్లు ఉంటాయి అంటే రెండు స్లాట్లు ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది ఈ రెండు స్లాట్లో రెండు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు ఇక్కడ అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ స్టార్ట్ చేస్తారు ఇక్కడ ఈ రోజు అరవై నిమిషాలు చదువుతారు ఒక టాపిక్ ని ఒక సబ్జెక్ట్ని ఒక కాన్సెప్ట్ని విధంగా నిన్నది నిన్న ఆల్రెడీ చదివింది నలభై నిమిషాలు రివిజన్ చేస్తారు మొన్న చదివింది ఇరవై నిమిషాలు రివిజన్ చేస్తారు ఈ విధంగా కంటిన్యూస్ ప్రాసెస్ దిస్ ఈస్ కంటిన్యూస్ ప్రాసెస్ అంటిల్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఇది కంటిన్యూగా చేస్తూనే ఉంటారు ఓకే అయితే మీరు వంద రోజులు ఫస్ట్ హండ్రెడ్ డేస్కి చేయండి తర్వాత ఎట్లా చేయాలనేది నేను ప్లాన్ ఇస్తాను ఫస్ట్ హండ్రెడ్ డేస్ చేసే ప్రయత్నం చేయండి రెగ్యులర్గా కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఈ నెంబర్స్ ఈ నెంబర్స్ వచ్చేసి ఏంటి అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు థర్టీ ఫిఫ్టీన్ థర్టీ ఇవన్నీ కూడా ఇవి మార్కులు కాదు మార్కుల వేటేజ్ కాదు అదేంటంటే మీరు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఎన్ని స్లాట్లలో కంప్లీట్ చేయొచ్చు ఇక్కడ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఇప్పుడు సెకండ్ పేపర్ చూసుకుంటే సిక్స్టీ ఫార్టీ ట్వంటీ కాన్సెప్ట్ ఉంది కదా ఇందులో మీరు ఎన్ని స్లాట్స్ మీరు కేటాయిస్తే మీరు కంప్లీట్ చేయగలుగుతారు జనరల్గా అని అంటే ఇక్కడ రీజనింగ్ అంటే అందులో కూడా మెంటల్ ఎబిలిటీ థర్టీ లాజికల్ రీజనింగ్ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ రీ అరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ థర్టీ ఓకే నెక్స్ట్ అర్థమెటిక్ ట్వంటీ ఫైవ్ ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు సరిపోతుంది ఓకే సో వంద హండ్రెడ్ డేస్లో మీరు కంప్లీట్ చేసుకుంటారు ఒకవేళ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అంటే సబ్జెక్టు వెయిటేజ్ని బట్టి మీరు కొంత మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా పేపర్ వన్ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్ ఒక ఫిఫ్టీన్ స్లాట్స్ ఓకే ఫిఫ్టీన్ స్లాట్స్ యాక్చువల్లీ నేను చెప్పే క్లాసెస్ టార్గెట్ థౌజండ్ ఫాలో అయ్యే వాళ్ళకు బాగా అవుట్ అవుతుంది ఎందుకంటే కరెక్ట్ ఒక మెథడ్ దొరుకుతుంది రిమైనింగ్ సొంతంగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మీరు ఎలాంటి కంగారు పడద్దు ఇలా ఫాలో అయిపోండి కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిఫ్టీన్ స్లాట్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ టెన్ జనరల్ స్టడీస్ ట్వంటీ ఇన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫిఫ్టీన్ జాగ్రఫీ ఆఫ్ ఇక ఎకానమీ జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ థర్టీ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ థర్టీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ట్వంటీ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ మూమెంట్ వచ్చేసి థర్టీ నెక్స్ట్ సొసైటీ కల్చర్ వచ్చేసి ఫిఫ్టీన్ పాలసీస్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇన్ని స్లాట్స్ అంటే ఇన్ని స్లాట్స్ కేటాయించండి ఇక్కడ టూ హండ్రెడ్ ఉంటాయి యాక్చువల్లీ హండ్రెడ్ డేస్లో రెండు స్లాట్స్ డైలీ కాబట్టి ఈ టూ హండ్రెడ్ అనేది మీకు సెట్ అయిపోతాయి ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే మీరు అవర్స్ పెంచాల్సిందే మీరు అంటారు కొంతమంది సార్ నాకు అంత టైము అంటే మీరు ఇచ్చినటువంటి ఆ టైంలోనే కంప్లీట్ చేయలేకపోతున్నా ఎలా అవుతుంది సార్ అని చెప్పేసి మీకు డౌట్స్ ఉంటాయి అలాంటి వాళ్ళు మీరు సిక్స్ అవర్స్ని ఎయిట్ అవర్స్ చేసుకోవాలి మీ ఎబిలిటీని బట్టి మీకు ఎబిలిటీని అంటే స్లో లర్నర్స్ అయితే టైం పెంచాల్సిందే మీరు ఉన్నటువంటి ఉద్యోగాలకు దాంట్లో పక్కన పెట్టే ఏదో ఒకటి చేసుకొని టైం పెంచాల్సిందే ఇతర సదర్ధాలు ఇతర ఇతర టైంపాస్ పనులు అవన్నీ పక్కన పెట్టే సో ఏదో ఒకటి చేసుకొని మీరు టైం పెంచుకోవాల్సిందే అలాంటి పాసిబుల్ కాదన్నప్పుడు ఈ సిక్స్ అవర్స్ కాన్సెప్ట్లో ఈ విధంగా కరెక్ట్ ఫాలో అవ్వండి ఓకే సో ఇదొక నేను వే ఇస్తున్నా ఆ వేని కరెక్ట్ యూజ్ చేసుకుంటారా చూస్ చేసుకోరా ఎంతవరకు ఫాలో అవుతారా అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఓకే ఈ కాన్సెప్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళకు నేను ఇచ్చే సజెషన్స్ కొన్ని ఉన్నాయి అవి చూడండి మనకు ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి ఇది చేయండి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఓకే హండ్రెడ్ డేస్ ఉంటుంది డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే అంతవరకు ఆగడం ఎందుకు ఇప్పటి నుంచి చేసినా ఓకే నేను వీడియోలు కొంతమంది లేట్గా చూస్తారు కాబట్టి డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అని చెప్తున్నా కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఇంకా లేట్గా అయినా కూడా ఏదైనా రీజన్స్ వల్ల డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి అన్న పక్కా స్టార్ట్ చేయండి ఫాలో అవ్వండి ఓకే ఇలా అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది సిక్స్ అవర్స్ చదివినా కూడా మ్యాక్సిమం రిజల్ట్ తీసుకురావచ్చు పేపర్ వన్ స్లాట్ ఇది రెండు స్లాట్లు పేపర్ టూ వచ్చేసి ఒక స్లాట్ టార్గెట్ థౌసండ్ వాళ్ళు అయితే ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫిఫ్టీన్ పేపర్ వన్ మిగతా వాళ్ళైతే సిక్స్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ట్వంటీ అయితే టార్గెట్ థౌసండ్ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే నేనే క్లాసులు చెప్తా నేనే నోట్స్ ఇస్తా నేనే గైడెన్స్ ఇస్తా కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చు క్లాసెస్ స్పీడ్ 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 అవసరం లేదు స్పీడ్ స్పీడ్ నాకు తెలుసు ఎంత స్పీడ్లో తీసుకెళ్ళాలో నాకు తెలుసు ఎందుకనంటే మీకు ఆ జర్నీ తెలియదు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారంటే అందరిలాగానే బయట అందరిలాగానే మొత్తం గుత్తగా మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఒక దగ్గర మీ దగ్గర ఉంటే వాటిని అనుకుంటారు కానీ ఏది చదవరు నాకు తెలుసు ఆ కాన్సెప్ట్ నేను ఎట్లా సక్సెస్ అయినానో నా వేళ మిమ్మల్ని తీసుకుపోతున్నా అప్పుడు మీరు నన్ను ఫాలో అవ్వాలి ఓకే మీరు బయట ఆ ఇన్స్టిట్యూట్ అట్లా ఉంది ఆ కోచింగ్ సెంటర్ అట్లా ఉంది ఆ ఆన్లైన్ యాప్ అట్లా ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే సో అక్కడ ఆ మెథడే ఫాలో అవ్వండి మన దాంట్లో ఫాలో అయ్యే వాళ్ళు కంప్లీట్గా కంప్లీట్గా నేను చెప్పే మెథడ్లోనే ఫాలో అవ్వండి అప్పుడే సక్సెస్ వస్తుంది ఎయిదర్ దిస్ ఆర్ దట్ వన్ ఒకటే మార్గం ఓకే రెండు మార్గాల మీద రెండు పడవల మీద రెండు కాలు పెట్టొద్దు ఓకే అది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సింగిల్ బుక్ కాన్సెప్ట్ సింగిల్ బుక్ కాన్సెప్ట్ సింగిల్ మెంటార్ కాన్సెప్ట్ సింగిల్ కోచింగ్ కాన్సెప్ట్ సింగిల్ స్ట్రాటజీ అన్ని సింగిల్ ఓకే ఒకటే రాముడికి ఒకటే బాణము ఒకటే సీత అన్నట్లుగా ఓకే మన ప్రిపరేషన్లో కూడా ఒకటే పుస్తకం ఉండాలి ఈ గ్రూప్ ఫోర్కి సంబంధించి కండిషన్స్ అప్లై నేను చెప్పేది గ్రూప్ ఫోర్ విషయంలో అన్ని ఎగ్జామ్స్ కాదు సింగిల్ బుక్ అని అంటే ఈ సింగిల్ బుక్లో అన్ని సబ్జెక్ట్స్ ఉండాలి ఎందుకంటే చెప్తున్నానంటే ఉన్నటువంటి వంద నూట ఇరవై రోజుల్లో ఇండివిజువల్గా పాలిటికల్ లక్ష్మీకాంతో లేకపోతే కృష్ణారెడ్డియో లేకపోతే ప్రభాకర్ రెడ్డియో ఇలాంటి పెద్ద గ్రంథాలు పుస్తకాలు ఓకే హిస్టరీకి ఒక వెయ్యి పేజీలు తొమ్మిది వందల పేజీలు ఉన్న పుస్తకాలు ఓకే అదేవిధంగా ఉద్యమానికి వి ప్రకాష్ లాంటి పుస్తకాలు అదేవిధంగా ప్రతి సబ్జెక్ట్కి కూడా ఇండివిజువల్గా ఈ పదకొండు కంటెంట్స్ ఇవన్నీ చదవాలనంటే ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు ఒక రీడింగ్కి ఓకే ఎందుకంటే మనం ఏక సంతాగ్రహీలం కాదు సింగిల్ టైం గుర్తుపెట్టుకోవడానికి ఫాస్ట్గా చదవడానికి ఓకే వన్స్ సబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు ఫాస్ట్గా చదవచ్చు కాబట్టి ఆరు నెలలు పడుతుంది ఇప్పుడున్నటువంటి టైంలో అది వర్కౌట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు ఓకే ట్వంటీ ట్వంటీని ట్వంటీ ట్వంటీ లాగానే ఆడాలి టెస్ట్ టెస్ట్ లాగానే ఆడాలి ఫైనల్గా గెలవడమే మన లక్ష్యం ఓకే సో ఇది అందుకే సింగిల్ బుక్ ఏ బుక్ అయినా తీసుకోవచ్చు మార్కెట్లో మంచి మంచి పుస్తకాలు చాలా ఉన్నాయి రీసెంట్గా బుక్స్ గురించి ఒక వీడియో కూడా చేసిన ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ గురించి సో ఇంకా చాలా బుక్స్ కూడా ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు చూసి తీసుకోండి మీకు నచ్చితే తీసుకోండి సింగిల్ బుక్ కానీ ఆ పుస్తకాన్ని వన్స్ తీసుకుంటే వన్స్ తీసుకుంటే దాన్నే నమ్మాలి ప్రతిసారి చెప్తున్నా దాన్నే నమ్మాలి దాన్నే చదవాలి ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు ఏపీపీఎస్సి కావచ్చు ఏ పోటీ పరీక్షలు అయినా వరెస్ట్ పుస్తకం నుంచి అంటే చాలా చెత్త పుస్తకం నుంచి కూడా మంచి రిజల్ట్ రాబట్టచ్చు ఇఫ్ యూ రీడ్ దట్ బుక్ పర్ఫెక్ట్లీ ఆ పుస్తకాన్ని పర్ఫెక్ట్గా చదివితే ఉన్న అన్ని సోర్సెస్లో వరెస్ట్ సోర్స్ నుంచి కూడా బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు అందుకే నేను సింగిల్ బుక్ కాన్సెప్ట్లో ఏది తీసుకున్నా కరెక్ట్గా చదవండి పర్ఫెక్ట్గా చదవండి అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంటా సెకండ్ వన్ సింగిల్ మెంటార్ మెంటార్ మీన్స్ గైడెన్స్ ఇచ్చే వ్యక్తి ఆ గైడెన్స్ ఇచ్చే వ్యక్తి మీరు ఎవరినైనా తీసుకోవచ్చు ఏ వ్యక్తినైనా తీసుకోవచ్చు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి సో ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్ రాసి ఉండి సక్సెస్ అయిన వ్యక్తి అయితే ఇంకా బెటర్ ఎందుకంటే ఆ జర్నీ ప్రయాణం చేసింటాడు సక్సెస్ కూడా చూస్తుంటాడు అందుకే సో మీరు నన్ను ఈజీగా బిలీవ్ చేయొచ్చు ఎందుకంటే మంచి టాప్ స్టేట్ లెవెల్లోనే మంచి టాప్ హండ్రెడ్లో ర్యాంక్తో నేను గ్రూప్ ఫోర్ క్రాక్ చేసినా కాబట్టి యూ కెన్ ఈజీలీ యూ కెన్ బ్లైండ్లీ బిలీవ్ మీ ఓకే సో ఈజీగా నమ్మొచ్చు గుడ్డిగా నమ్మొచ్చు ఎలాంటి రిస్క్ ఉండదు అదేవిధంగా కొంతమంది చాలామంది వ్యక్తులు ఉంటారు గ్రూప్ ఫోర్ సంబంధం ఉండదు అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధం ఉండదు కానీ గైడెన్స్ ఇస్తుంటారు అలాంటి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి పలానా వ్యక్తిని నేను చెప్పలేను కానీ సో బీ కేర్ఫుల్ కరెక్ట్ మెంటార్ని సెలెక్ట్ చేసుకోండి నన్ను అనే కాదు నాకంటే ఇంకా మంచి అంటే నాకు స్టేట్ లెవెల్లో డెబ్బై రెండు ర్యాంక్ వస్తే నా ముందు డెబ్బై మంది కూడా ఉన్నారు అట్లనే లేదు కాకపోతే ఎవరినైనా ఏ మంచి వ్యక్తి అంటే ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అయినా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తీసుకోవచ్చు మెంటార్గా గైడెన్స్గా ఒక సీనియర్ని లేదంటే ఒక ఫ్యాకల్టీని ఎవరినైనా తీసుకోవచ్చు ఓకే కానీ సింగిల్ ఇప్పుడు నన్ను ఫాలో అయ్యే వాళ్ళు మళ్ళీ నలుగురిని ఫాలో అవ్వద్దు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు నన్ను ఫాలో అవద్దు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఒక టాపిక్ని ఐదారు యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నారు బౌన్స్ బ్యాక్ ఛానల్లో చూస్తారు అదే విషయాన్ని అదే టాపిక్ని ఇంకో ఎక్స్ ఛానల్లో చూస్తారు ఇంకో వై ఛానల్లో చూస్తారు ఇంకో జెడ్ ఛానల్లో చూస్తారు ఆరు మంది ఛానల్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీరే నష్టపోతారు మేమేం నష్టపోవం అందరికీ యూస్ వస్తాయి అందరికీ రెవెన్యూ వస్తుంది అందరికీ ఛానల్ డెవలప్ అవుతుంది కానీ మీరు ఎట్లా నష్టపోతాడంటే నేను చెప్పే అంశము ఇంకొకరు చెప్పకపోవచ్చు వాళ్ళు చెప్పింది నేను చెప్పకపోవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పవచ్చు కంటెంట్ అదే కాన్సెప్ట్ అదే గ్రూప్ ఫోర్ అంటే తొమ్మిది వేల ఒక వంద అరవై ఎనిమిది పోస్టే చెప్తాం ఏ ఛానల్ చెప్పినా కూడా రెండు పోస్టులు పెంచి రెండు పోస్టులు తగ్గించి చెప్పదు కానీ చెప్పే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది కొన్ని పాయింట్స్ అనేటివి అక్కడెక్కడ మిస్ ఏమంటారు మిస్ మ్యాచ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల ఫైనల్గా మీరు నష్టపోతారు రెండో పాయింట్ మీరు అదే ఐదు ఐదారు మంది దగ్గర చూడడం వల్ల మీ టైమే వేస్ట్ అవుతుంది ఎవరు చెప్పినా అదే అందుకని సింగిల్ మెంటార్ సింగిల్ ఛానల్ సింగిల్ గైడెన్స్ ఓకే నాకు తెలుసు మీరు మంచి సక్సెస్ కావాలని చెప్పేసి అందరు చూస్తున్నారు అక్కడ నుంచి కొంత ఇక్కడ నుంచి కొంత తీసుకోవాలని బట్ ఇలాంటి సమయంలో అది కరెక్ట్ కాదు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకరినే కరెక్ట్ ఫాలో అవ్వండి నెక్స్ట్ సింగిల్ కోచింగ్ మీరు కోచింగ్ తీసుకుంటే సింగిల్ కోచింగ్ ఎక్కడైనా సరే ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు ఎక్కడైనా సరే మీరు సింగిల్ కోచింగే తీసుకోండి ఒక దగ్గర కోచింగ్ తీసుకుంటే ఇంకో దగ్గర అవసరం లేదు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ థౌజండ్ తీసుకుంటే మళ్ళీ వేరేది అవసరం లేదు పేపర్ టూలో అర్థమెటిక్ ఇంగ్లీష్కి తప్ప మిగతా అన్నిటికీ అవసరం లేదు లేనటువంటి వాళ్ళకి తీసుకో వాటికి తీసుకోండి మన దగ్గర లేని లేని వాటిని వేరే దగ్గర తీసుకోవచ్చు కానీ వన్స్ మన దగ్గర తీసుకుంటే వేరే దగ్గర అవసరం లేదు వన్స్ మీరు వేరే దగ్గర తీసుకుంటే ఇక్కడ అవసరం లేదు పది తీసుకొని ఆ పదిటిని మీరు చదవలేరు ఓకే సో పదిటిని మీరు యూటిలైజ్ చేసుకోలేరు సో డోంట్ గో విత్ మల్టిపుల్ కోచింగ్స్ ఫర్ సింగిల్ ఎగ్జామ్ ఓకే సింగిల్ సబ్జెక్ట్ ఆర్ సింగిల్ పేపర్ ఒకటే పేపర్కి ఒకటే సబ్జెక్ట్కి ఒకటే ఎగ్జామ్కి మల్టిపుల్ కోచింగ్స్ వల్ల మీ డబ్బులు లాస్ అవుతారు మీ టైం లాస్ అవుతారు గందరగోళానికి గురవుతారు అందుకే సింగిల్ కోచింగ్ అని చెప్పిన కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇంకా మళ్ళీ కోచింగ్ గురించి ఆలోచించొద్దు వన్స్ మైండ్లో ఫిక్స్ అయితే కోచింగ్ లేకుండానే నేను కొడతా నాకు ఆ సిచ్యువేషన్ ఉంది లేదా నాకు ఆ టాలెంట్ ఉంది ఆ సత్తా ఉంది అని అనుకుంటే మళ్ళీ ఇటు ఆలోచించొద్దు ఓకే ఏదైనా స్ట్రాంగ్గా ఉండాలి మెంటల్లీ యూ మస్ట్ బి వెరీ వెరీ స్ట్రాంగ్ ఓకే ఓటమిని కూడా చాలా స్ట్రాంగ్గా అంగీకరించాలి అప్పుడే నెక్స్ట్ గెలుపు వస్తుంది ఆ విధంగా మీరు స్ట్రాంగ్ మెంటాలితో ఉండండి అంతేకాని మీరు మల్టిపుల్ అంటే పది రకాల ఆలోచనలు చేస్తే మొత్తానికి నష్టపోతారు నెక్స్ట్ సింగిల్ స్ట్రాటజీ స్ట్రాటజీ కూడా నేను చెప్పే స్ట్రాటజీ తీసుకోండి లేదనంటే మీరు సొంత స్ట్రాటజీ తీసుకోండి లేదంటే ఇంకెవరిదైనా తీసుకోండి కానీ అన్నీ మిక్సప్ చేయొద్దు ఏది చేసినా సింగిల్ 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 అని చెప్తున్నా ఓకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా రెండు ఎగ్జాంపుల్స్ చెప్తా ఒకటి ఒక క్రికెటర్ ఒక క్రికెటరు ఎలాంటి బంతి వేసినా బౌన్సర్ వేస్తే ఇలా ఆడాలి ఓకే ఫుల్ ఫుల్ బా ఫుల్ లెంత్ బాల్ వేస్తే ఇలా ఆడాలి ఓకే లేదంటే షార్ట్ షార్ట్ పిచ్ బాల్ వేస్తే ఇలా ఆడాలి ఓకే యార్కర్ వేస్తే ఇలా ఆడాలి అని చెప్పేసి కొన్ని షార్ట్స్ పర్ఫెక్ట్గా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి నేర్చుకొని ఉన్నాడు అనుకోండి ఎలాంటి బాల్నైనా కరెక్ట్ ఆడగలుగుతాడు అదే వ్యక్తి ఒక్కొక్క బాల్ని ఒక్క ఒక ఒక బ ఒక బౌన్సర్ని నాలుగైదు రకాలుగా ఆడడానికి అవకాశం ఉందనుకోండి ఫోర్ ఫైవ్ టెక్నిక్స్ తెలిసినాయి అనుకోండి అప్పుడు గందరగోళాన్ని కూడా అవుతాడు ఏ విధంగా ఆడాలి ఆ బౌన్సర్ వస్తే ఎలా ఆడాలి అనే ఆలోచనలోనే అవుట్ అయిపోతాడు ఇలాంటి మంచి మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ విషయంలో మనం చూస్తుంటాం ప్లే ఆ ప్లేయర్ల పేరు చెప్పాను ఎందుకంటే మీరు గొడవ పట్టుకుంటారు మళ్ళీ ఈ ఫ్యాన్స్ అని చెప్పేసి పిచ్చి పిచ్చి గొడవలు చేస్తుంటారు అందుకని చెప్పట్లేదు కానీ మంచి మంచి ఎక్స్ చాలా ఫుల్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్రికెటర్లు కూడా ఒక బాల్కి మల్టిపుల్ షార్ట్స్ వాళ్ళ దగ్గర ఉండడం వల్ల అవుట్ అవుతున్నారు అదే సింగిల్ షార్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా వేరే డౌట్ లేకుండా అదే షార్ట్ ఆడతారు అది బౌండరీకో సిక్స్కో వెళ్ళిపోవడమో లేదంటే రన్స్ రావడమో జరుగుతుంటుంది సో ఇది ఒక ఎగ్జాంపుల్ రెండవ ఎగ్జాంపుల్ ఏంటంటే రిలీజియన్ మతం మతం అనేది ఏ మతమైనా మంచినే బోధిస్తుంది పాయింట్ నెంబర్ వన్ ఓకే సో అది హిందూయిజం కావచ్చు ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఓకే మతం అనేది మంచినే బోధిస్తుంది అందులో ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని పాటిస్తారు బై బర్త్ కానీ లేదంటే మధ్యలో ఆ కాన్సెప్ట్స్ నచ్చి కానీ ఒక మతాన్ని ఫాలో అవుతుంటారు ఆ మతం ఫాలో అయ్యేటప్పుడు ఇంకో మతాన్ని ఫాలో అవ్వరు అందులో కూడా మంచిగా ఉంది అందులో కూడా ఎక్సలెంట్ పాయింట్స్ ఉన్నాయి అందులో కూడా మంచి లైఫ్ స్టైల్ ఉంది కానీ ఫాలో అవ్వరు హిందూ హిందూ ఫాలో అవుతాడు ఒక ముస్లిం ముస్లింనే ఫాలో అవుతాడు స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు ఓకే ఒక క్రిస్టియన్ క్రిస్టియన్ రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడు ఆ టైంలో ఇంకో మతం గురించి ఆలోచించాడు ఇన్ కేస్ ఒకవేళ ఈ మతం నచ్చకుండా ఇంకో మతం కావాలనుకుంటే దీన్ని కంప్లీట్గా వదిలిపెట్టి ఇంకో దానికి షిఫ్ట్ అవుతాడు అంటే సింగిల్ ఫాలో అవుతున్నాడు మతం విషయంలో సింగిల్గా ఫాలో అవుతున్నాడు వాట్ ఎవర్ ద రిలీజియన్ మేబీ కానీ మూడు మతాలను నాలుగు మతాలను అన్ని ఫాలో అవుతాడంట ఇక్కడ నేను చూసింద్రా ఎక్కడ ఉండదు మతం మారుతారు తప్ప సో ఒకటేసారి నాలుగైదు మతాలను పాటించరు లేదనంటే అన్ని మతాలలోనే సారాంశాన్ని తీసి ఒక కొత్త మతాలైనా పాటిస్తారు మతం లేకుండా ఉంటారు తప్ప సో సింగిల్ తప్ప మల్టిపుల్ అనేది ఎట్ ఏ టైం ఉండదు మరి అలాంటి విషయంలో మరి అంత జీవితం మొత్తాన్ని కూడా అలా ఒకదానికి అంకితం చేసినప్పుడు మీరు ఒక నాలుగు నెలలు సింగిల్ కాన్సెప్ట్తో ఉండాలి అంటే మెంటార్ కావచ్చు బుక్ కావచ్చు లేదంటే కోచింగ్ కావచ్చు లేదంటే స్ట్రాటజీ కావచ్చు ఏదైనా సింగిల్గా ఉండాలి ఓకే అప్పుడే మీకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్ని మంచివే మంచి దాంట్లో మీకు ఏది మంచిగా ఉపయోగపడుతుందో సెలెక్ట్ చేసుకొని అదే అన్నిటికంటే బెస్ట్ అనుకొని దాన్ని అందరికంటే బెస్ట్గా ఉపయోగించుకొని అందరికంటే మంచి రిజల్ట్స్ మీరు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేయాలి దిస్ ఈజ్ మై టాపిక్ అండ్ మై ఒపీనియన్ ఆన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాట్ ఓన్లీ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటి కూడా యూస్ఫులే ఏదైనా కావచ్చు ఓకే ఇది నేను చెప్పేది సో ఇది స్ట్రాటజీ మళ్ళీ ఒకసారి చిన్న గుర్తు చేస్తున్న రెండు స్లాట్లు పేపర్ వన్ నాలుగు గంటలు ఒక రెండు గంటలు ఒకటి రెండు గంటలు ఒకటి ఫార్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫిఫ్టీన్ అనేది టార్గెట్ థౌజండ్ వాళ్ళకు సిక్స్టీ ఫార్టీ ట్వంటీ అనేది రిమైనింగ్ వాళ్ళకు పేపర్ టూ అనేది సిక్స్టీ ఫార్టీ ట్వంటీ అనేది కాన్సెప్ట్లో ఉంటుంది ఇది వచ్చేసి అందరు ఫాలో అవ్వండి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి డైలీ ఫాలో అవ్వండి కాన్ఫిడెంట్గా ఫాలో అవ్వండి ఓకే సో ఎప్పుడు స్టార్ట్ చేసామనేది ఇంపార్టెంట్ కాదు ఎలా ఎండ్ చేసామనేది ఇంపార్టెంట్ ఓకే సో ఎగ్జామ్లో ఆ మూడు రెండున్నర గంటలు మీరు ఎంత పర్ఫామ్ చేస్తారు అనేది కౌంట్ అవుతుంది ఇరవై సంవత్సరాలుగా ప్రిపేర్ అయినా ఆ రెండు గంటలు మీరు కనుక పర్ఫార్మెన్స్ చేయకపోతే ఎవరు పట్టించుకోడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చీప్గానే అయిపోతారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇది మన కాన్సెప్ట్ ఇలా చేస్తే రెండు వందలు కాదు కదా రెండు వందల ముప్పై రెండు వందల నలభై మార్కులు కూడా చేయొచ్చు డెఫినెట్లీ యూ కెన్ క్రాక్ గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ ఓకే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు మన బౌన్స్ బ్యాక్ ఛానల్ అంటే ఇక్కడ నేను కామెంట్స్ టర్న్ ఆఫ్ చేస్తున్నా కామెంట్స్ టర్న్ ఆఫ్ ఎందుకు చేస్తున్నానంటే చాలామంది అంటే అదర్ ఛానల్స్ వాళ్ళు కొంత మెసేజెస్ అనేది కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మీరు బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఛార్ట్స్లో చార్ట్ బాక్స్లో నాకు మెసేజ్ చేయొచ్చు మన డౌట్స్ ఉంటే అది ఇంపార్టెంట్ డౌట్ అయితేనే క్లర్ చేయండి నేను క్లారిఫై చేస్తాను ఇంకో వీడియో ద్వారా ఇది ఈరోజు కాన్సెప్ట్ కాన్ఫిడెంట్ వచ్చింది అనుకుంటున్నాను కాన్ఫిడెన్స్ రావాలి కాన్ఫిడెన్స్గానే ఉండాలి ఓడిపోతున్నా కూడా ధైర్యంగానే ఉండాలి ఓకే చనిపోతున్నా కూడా ధైర్యంగానే ఉండాలి అంత కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడే చావును కూడా జయిస్తారు ఓకే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్